టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏసీబి, సిఐడి, ఆర్డీఓ గూడూరు, మైనింగ్ ఏడి, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పొల్యూషన్ అథారిటీస్, ఇరిగేషన్, జిఎస్టీ కౌన్సిల్, మైనింగ్ విజిలెన్స్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ ఎస్పీ, ఇన్క్లూడింగ్ సిబిఐ ఎస్పీ, ఇన్ని పంపించాం. దాదాపు 81 మైన్స్ ఎమ్మెల్యే, ఇప్పుడు 22 మైన్స్ మేము సమాచార చట్టం పెడితే, అది కూడా ఉంది సమాచార చట్టం, 22 మైన్సే వర్కింగ్లో ఉండాయి, కొరవెన్ని నాన్ వర్కింగ్, దాదాపు 59 మైన్స్. ఇక్కడ ఆ 22 మైన్స్ మాత్రమే 760 ఎకరాలు, మొత్తం కలిసి 81 మైన్స్ కలిసి దాదాపు 2000 చిల్లర ఎకరాలు. అది కాకుండా స్ప్రింగ్ ఛానల్స్, ఏపీఐఎస్సి, డికేటి, గవర్నమెంట్ ల్యాండ్స్, ఎస్సీజెడ్, ఫారెస్ట్ కలిపి ఒక 2000 ఎకరాలు, 2000 ఎకరాలు. ఇది ఈరోజు పరిస్థితి. ఈ మూడేళ్లలో ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 371 కోట్లు పెనాల్టీస్ వేశారు ఈ మైన్స్ మీద. ఏదైతే తెలుగుదేశం టైంలో ఎవరికి వాళ్ళు లీజ్ ఉన్న మైన్ ఓనర్స్ స్వతంత్రంగా వాళ్ళు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి అమ్ముకొని ట్యాక్స్ కట్టేవాళ్ళు, అదెంత, లెస్ దెన్ 100 రూపీస్. అటువంటిది వీళ్ళు వచ్చి 385 రూపాయలు ట్యాక్స్ పెంచేసేసారు. తెలుగుదేశం టైంలో 100 రూపాయలు, ఇప్పుడు 317 రూపాయలు, సారీ 371 రూపాయలు ట్యాక్స్ పెంచేశారు. ట్యాక్స్ లేదు, పర్మిట్ లేదు, ఆఖరన ఆ ఇల్లీగల్ యార్డ్స్కి ఆ యార్డ్ పర్మిట్ లేదు. అక్కడ కూడా టెంపుల్ ల్యాండ్స్లో పెద్ద డిపాజిట్లు, ఇల్లీగల్ డిపాజిట్స్ వేసేసారు. ఇప్పుడు మొదట వామన అండ్ శేఖర్ రెడ్డి ఫస్ట్ పెళ్లి కొడుకు, రెండో పెళ్లి కొడుకు వామన, మూడో పెళ్లి కొడుకు ఇప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి. అక్కడ ముఖ్యమంత్రి గారికి బ్రోకర్లు మారిపోతూ ఉన్నారు. ఇది ఆఖరన ఇది టోటల్ హ్యాండిలింగ్ ఎవరంటే A2 విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీ వెళ్ళిపోవాలి, లోటస్ పాండ్కి వెళ్ళిపోవాలి. అది పరిస్థితి ఈరోజు. నేనేమంటాను, దాదాపు ఈ మూడేళ్లలో 3 కోట్ల టన్నులు లీజ్ ఉండే ల్యాండ్స్, లీజ్ లేని ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిట్లో కలిపి 3 కోట్ల టన్నులు ఎత్తారు. 1485 లెక్కన ఎంత, 4455 కోట్లు, 4455 కోట్లు. ఇప్పుడు ఈ 3 కోట్ల టన్నులకి కరెక్ట్గా ట్యాక్స్ కడితే, 385 రూపాయలు టన్నుకి ట్యాక్స్ కడితే 1035 కోట్లు పన్ను, 1035 కోట్లు ట్యాక్స్, మొత్తం వాల్యూ ఆఫ్ ద 3 crore tons 4455 కోట్లు ట్యాక్స్ కట్టాల్సిన అందులో 1035 కోట్లు. ఎంత కట్టారు, ఎన్ని కోట్లకు పర్మిషన్ ఇచ్చారు, 1 ఎకరాలో 25,000 టన్నులు ఎత్తేస్తున్నారు, 25,000 టన్నులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లోతు కంటే ఎక్కువ ఎత్తేస్తున్నారు. ఇది ఎక్కడ చూడలే, ఇంత దోపిడీ ఎక్కడ చూడలే. మేము మొదటి నుంచి సిలికా మీద ఫైట్ చేస్తున్నాం. 5-6 మంత్స్ బ్యాక్ మేము అక్కడికి పోయి ఇల్లీగల్ డిపాజిట్స్తో కూడా చూపించాం, పిటిషన్స్ ఇచ్చి వచ్చాం. మొన్న దాదాపు 4 రోజుల క్రితం తిరుపతి కలెక్టర్కి అందరికీ కాపీలు వేసి ఎదురుగా కలెక్టర్ ఎదురుగా కూర్చొని విత్ ఆల్ ఎవిడెన్సెస్, ఈ జిపిఎస్ మ్యాప్స్తో కూడా వెంకటరామరెడ్డి ఎదురుగా ఆల్ ఇన్ఛార్జెస్ తిరుపతి జిల్లా అంతా పోయి కూర్చున్నాం. ఏం చేస్తున్నారు, గాజులు తుడుక్కుండరా, దేనికి మీకు అయ్యే